అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా గుచ్చుట ఊకే సపోర్ట్ చేయక ఈ రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే ఉంటే అయిపోతుంది ఎవ్వరు ఉండొద్దని ఓ రూల్ పాస్ చేస్తే సరే లేదు అందరు ఉండాలి ఆయన ఉండాలంటే ఆయన వస్తున్నప్పుడు అందరు ఆయనకు పర్లాంగు దూరంగా ఉండాలని ఓ రూలు పెడితే బెటరు ఎందుకంటారా ఇంట్లో వాళ్ళ అమ్మానాయిలతోని ఇంటామెతోనన్నా తన్నులు తిన్నరో లేదో కానీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి రేవంత్ తోటి తన్నులు తింటున్నారు పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఏం అలతయిపోయిందల్లా ఎట్టెట్ల బతికినోళ్ళు ఆఖరికి రేవంత్ రెడ్డి సార్ చేతుల్లా ఇట్లా బలైతున్నారు అరే అలాన మనసుల కంటే కనీనం కూడా చూస్తలేడు ఇంట్లో నౌకర్ల కంటే అధ్వానం చూస్తున్నాడు పాపం అభిమానంతో వచ్చిన కార్యకర్తలు ఆయనకు దండేసి చాలావా అప్పుదామని చూస్తే అల్ల ఫోటోకు దండ పడేటట్టు ఎట్లా దొబ్బేస్తుండో చూడుండ్రి రేవంత్ రెడ్డి దొరగారు ఇలా వికారాబాద్ టూర్కు పోయిండు అడొక ముస్లిం కార్యకర్తన్న ఆయనకు శాల్వ కప్పేదందుకు వచ్చిండు గంతే జరుగురా అని తిట్టుకుంటా రెండు చేతులతోటి గట్టిగా దొబ్బేసిండు ఒక లీడర్ అయి ఉండి కార్యకర్తలకు ఇచ్చే మర్యాద గిదేనా చెప్పుండ్రీ గిసొంట ఆయన దగ్గరికి పోయి సాల్వలు గప్పుడు సన్మానాలు చేసి అవమానాల పాలవుడు మీకు అవసరమా అన్న కార్యకర్తలంతా ఏకమై ఇటువంటి నాయకులను దూరం కొడితే తెలుస్తుంది గుర్తుపెట్టుకోన్రీ మీ కార్యకర్తలే ఇటువంటి లీడర్లను మోస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చి మిమ్మల్ని మోస్తలేరు పవర్ల లేకముందే గింత జులం చేస్తే రేపు పొద్దున ఏదన్నా పెద్ద పదవి వస్తే అసలు మనుషులను దగ్గరకు కూడా రానియడు కావచ్చు సారు అని మస్తుగా గరం ఈ సంగతి ఎరికైన జనం